అద్భుతంగా పాడతారు. ఒక 8 ఏళ్ల క్రితం ఇదే పాట పాడితే మా సాంబశివరావు గారు చాలా అద్భుతంగా మెచ్చుకొని హైదరాబాద్ పిలిచి వీళ్ళకి అక్కడ సత్కరించడం జరిగింది. కేవలం మా ఎంపీ గారి కోసం ఈ పాట పెట్టడం జరిగింది. ఇప్పుడు మీ అందరూ ఆశ్చర్యపోయే మరో అద్భుతమైన పాట కల్పన, బలే తమ్ముడు అనే ఒక సినిమాలో కవాలి సాంగ్. ఈ పాటకి తనకి సూపర్ సింగర్స్ ఛాలెంజ్లో ఫస్ట్ ప్రైజ్ రావడానికి ఈ పాట దోహదపడింది. మీ అందరి హర్షధ్వానాల మధ్య కల్పన. కాస్త తగ్గించాలి, కొంచెం తగ్గించాల. హార్మోనియం వినిపిస్తుందా అండి? వెనక ఉన్న వాళ్ళకి వినిపించట్లేదా? వినిపించట్లేదా? వినిపిస్తుందా? బాగా వినిపిస్తుందా? లాస్ట్లోకి వచ్చిన వాళ్ళకి వినిపిస్తుంది? వినిపిస్తుందా? ఓకే, అయితే మీరు అవునంటున్నారా లేదంటున్నారా నాకేం అర్థం కావట్లేదు. వినిపిస్తుంది? అబ్బా, అలా గొంతుతో అరవాలన్నాడు. ఈ పాటకి ప్రత్యేకమైన క్రెడిట్ గోస్ టు, మీకు తెలుసు కదా, నా కొడుకు హేమచంద్ర ఉంది, నా మా అక్క శశికళ. హేమచంద్ర నాకు ఈ పాట సజెస్ట్ చేశాడనమాట మా సూపర్ సింగర్ కాంపిటీషన్లో. ఒక కవాలి సాంగ్ కావాలి నాన్న, నాకు ఏదైనా మంచి పాట తెలుగులో ఉంటే చెప్పని చెప్పినప్పుడు ఈ సాంగ్ సజెస్ట్ చేశాడనమాట. నిజంగానే ఈ పాట వల్ల మంచి పేరు మాకు, మా టీంకి. అంకుల్ చెప్పినట్టుగా మాకు ఇంకా మార్క్స్ కూడా మంచి మార్క్స్ రావడానికి ఇట్ క్రియేటెడ్ అస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. నాకు చాలా ఇష్టం ఈ స్టైల్ పాడాలంటే, కవాలి అంటే అంత ఇష్టం అన్నమాట. యాక్చువల్గా పాట వచ్చి తెలుగు పాట. షరాబీ కళ్ళలో కళ్ళతో అని మొదలెడుతుంది అనమాట. కానీ దీని ముందు ఒక షాయరీ, అంటే ఒక ఈ కవాలి అలా పాడుతున్నప్పుడు, గజల్ అలా పాడుతున్నప్పుడు షాయరీ జనరల్గా పాడతారనమాట. చాలా ఇష్టమైన ఒక షాయరీ కూడా, అంటే మీరు చూసి ఉంటారు సూపర్ సింగర్లో, అది షాయరీ గురించి కూడా ఒక మాట చెప్పి, కానీ వాళ్ళు టక్ 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 ఎడిట్ చేసేసారు. మాకు ఇచ్చిన అవకాశం 5 మినిట్స్, కానీ మేము 15 మినిట్స్కి పాడితే తప్పదు ఎడిటింగ్, సో మొత్తం కట్ చేసేసారనమాట. ఏ మైనర్ चांद के किरणे मिला केला. అయితే అర్థమైందా మీకు? అంటే మ్యూజిక్ కోసం చెప్పట్లా ఆ విసిలా, లేకపోతే లిరిక్స్ కోసమా? లిరిక్స్ అర్థమైందా? భలే ఉంది కదా, మజా కదా. ఓ లహరా కే ఝుమ్ ఝుమ్ కేలా ముస్కురా కేలా ఫూలోం కి రస్ మే చాంద్ కే కిరణే మిలా కేలా. కహతే హై ఉమ్ర రఫ్తా కభీ లోటతీ నహీ, కహతే హై ఉమ్ర రఫ్తా కభీ లోటతీ నహీ, జా మే కదే సే మేరీ జవానీ ఉఠా కేలా, జా మే
ఇలా ఈ షాయరీ మొదలెట్టి న సమ్జో కే హమ్ జీ గయే పీతే పీతే న సమ్జో కే హమ్ జీ గయే పీతే పీతే కి థోడా సా హమ్ న సమ్జో కే హమ్ జీ గయే పీతే పీతే కి థోడా సా హమ్ कि थोड़ा सा हम जी गए पीते पीते न समझो के हम जी गए पीते पीते कि थोड़ा सा हम जी गए पीते पीते न समझो के हम जी गए पीते पीते इधर माटा ये शायरी तरवाता वस्तुना गजल సో ఇది నాకు ఇష్టం. ఆ షరాబీ కళ్ళతో అని చెప్పిన వెంటనే నాకు షరాబీ అనేది జనరల్గా షరాబీ అనేది ఒక మందు తాగడం అనేది ఒక విషయం కూడా లిరిసిస్ పోయట్రీ రాస్తున్న వాళ్ళు ఎంత దాంట్లో ఎంత ఆర్టిస్టిక్గా ఎంత మంచి ఫీల్తో కళా రసనతో రాస్తారనేది ఈ ఒక్క షాయరీ ఒక ఇది అని చెప్పాలి. సో ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి నిన్ను దోచుకోనా ఓ నా శేలి కురులలో నిన్ను దాచుకోనా బాగుంది. ఆ విసిల్ అక్కడ చాలా బాగుంది. తాళంలో వేశారు మీకు చప్పట్లు. వా వా. బంగారు గువ్వను నేను రంగెళ్ళి రవ్వవు నీవు సై అంటే రమ్మంటే నీ దంటగా ఉంటాను. బంగారు గువ్వను నేను రంగెళ్ళి రవ్వవు నీవు సై అంటే రమ్మంటే నీ దంటగా ఉంటాను. నీ సొగసే దిగిపోని నిశ నీ సొగసే దిగిపోని నిశ నేనే నిన్నేలు తానిశ ఉంటాను అడుగుల అలచడిలో నా అందెల సవ్వడిలో నా కౌగించి కరిగించి మీ కౌగిత పంపిస్తా. అడుగుల అలచడిలో నా అందెల సవ్వడి
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.